హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి మొన్న మిగిలిన గగ్రో తోటి నేను వేస్ట్గా పాడు చేయకోకుండా మూడు సంవత్సరాల పాపకు ఎలా బాడీ లంగా కుట్టాను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ముందుగా బార్డర్కి వచ్చేసి ఇలా లేస్ తీసుకున్నాను అనమాట అటు ఇటువైపు లేస్ సింపుల్ గోల్డ్ గోల్డ్ కలర్ది లేస్ అయితే ఇచ్చాను ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి బాడీ లంగా ఇంచులు ఎలా ఇంచెస్ తీసుకున్నానో ఈ విధంగా చెప్తాను అలాగే కటింగ్ ఎలా చేసినా కూడా చూపిస్తాను ముందు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మూడు సంవత్సరాల పాప కన్నా కదా ఈ పాప వచ్చేసి కొంచెం బొద్దుగా ఉంటుంది అందుకని చెప్పి కొంచెం పర్వాలేదు మొత్తం కలిపి నాకు వచ్చేసి ముప్పై ఇంచులు కదా ముప్పై ఇంచులకు గాను నేను ముప్పై మూడు ఇంచులు తీసుకున్నాను అనమాట పదించులు కాడ ఇక్కడ బాడీ వచ్చేసి ఇంచులు కదా పదించులు కాడ నేను మామూలుగా బాడీకి వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను లంగా వచ్చేసి పొడవ వచ్చేసి వచ్చేసి పంతొమ్మిది ఇంచులు వచ్చింది కొంత కొంత ఇరవై ఇంచులు వచ్చింది మామూలుగా అట్లా పెట్టుకున్నా కదా మామూలుగా ఇరవై ఇంచులు వచ్చింది మామూలుగా ఇరవై రెండు ఇరవై ఒక ఇంచు తీసుకున్నాను అనమాట ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇరవై పంతొమ్మిది ఇంచులు వస్తే ఇరవై ఇంచులు ఇరవై ఇంచులు వస్తాయి ఒక కొలత ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఏమొచ్చినా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కటింగ్ చూపిస్తున్నాను మామూలుగా ఇది వచ్చేసి రెండు కటింగ్ రెండు షార్ట్ల కటింగ్ పడింది నాకు అంటే నేను చెప్పాను కదా గగ్రాలో వచ్చి కటింగ్ చేయంగా మిగిలిన క్లాత్తో కుడుతున్నానని ఇదేంటంటే ఇప్పుడు వచ్చేసి ఇలా తీసేసుకున్నాను ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ క్లాత్ ఆ క్లాత్ వచ్చేసి రెండు కాడం అయితే నాకు వచ్చేసి జాయింట్ పడింది అనమాట మామూలుగా జాయింట్ ఇలా దాన్ని కూడా జాయింట్ చేసేసుకుని మామూలుగా పొడవ వచ్చేసి ఇరవై ఇంచులు వచ్చింది కదా ఇరవై ఇంక్ ఇరవై ఒక్క ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ అదేవిధంగా పైన బాడీ కొలత ఏ విధంగా తీసుకున్నా చూపిస్తాను మీకేమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మామూలుగా వచ్చేసి బాడీ కొలత వచ్చేసి పదకొండు నించులు అనమాట పదకొండు నించులకు గాను ఇలా పదించ పదకొండు నించులు తీసుకున్నాను పొడవు వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఐదు ఐదు పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే నెక్ డౌన్ బాగా కిందకు ఉంటేనే మనకి లోపల బాడీ అన్నది పైన మనం బ్లౌజ్కి షొక్క జాకెట్ వేసినప్పుడు కనిపించకుండా ఉంటుంది అందుకని ఎప్పుడైనా లోపల బాడీ లంగా అన్నది కింద బాడీ లంగా నెక్ కానీ సంగ కానీ కిందకే పెట్టుకోవాలి నెక్ వచ్చేసి ఐదు ఇంచలు తీసుకున్నాను అదేవిధంగా సంఖ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచలు తీసుకున్నాను ఈ విధంగా కట్ చే కట్టింగ్ అయితే చేసేసుకున్నాను వెల్లడిపు వచ్చేసి మామూలుగా నడుము వెల్లడిపో వచ్చేసి పదహారు ఏడు కడ కడపెట్టేసాను అనమాట ఈ విధంగా తీసేసుకొని కటింగ్ పెట్టేసుకోవాలి ఇదే విధంగా డౌన్ కూడా కటింగ్ చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇదే వీడియోలో కూడా చూపించేస్తున్నాను మామూలుగా వచ్చేసి వచ్చేసి మామూలుగా వచ్చేసి ఇది వచ్చేసి మామూలుగా రెండు భాగాలు చేసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఉక్స్ కాజా పట్టికి వెనక భాగానికి మనము వచ్చేదాన్ని ఇలా రెండు భాగాలు చేసేసుకుని వచ్చేసి పైపు గోడిని ఇచ్చేసుకున్నాను నెక్కి సంకడౌన్కి ఇలా రౌండ్గా అయితే ఇచ్చేసుకున్న తర్వాత కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా వేసేసుకున్నాను అవన్నీ ఇంతకుముందు వీడియోలో కాజా పట్టి ఉక్స్ పట్టి ఎలా వేయాలి ఎవరంగా ఎలా వేసుకోవాలో చూపించాను మీకు అర్థం కాకపోతే పాత వీడియోలో కొంచెం వెళ్ళి చూ చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఆ వీడియోలో చెప్పేసాను ఇక్కడ ఏంటంటే లాంగ్ అయిపోతుందని చెప్పి నేను ఇవన్నీ స్కిప్ చేసేస్తున్నాను అనమాట ఇలా బడి స్లో కాగా పట్టి వేసేసుకున్న తర్వాత రెండిట్లో కలిపి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒకవైపు రెండు రెండు భాగాలను కలిపి ఒకవైపు జాయిన్ చేసుకోవాలి వచ్చేసి డాట్స్ వేసుకోవాలి నేను వచ్చేసి ఐదు ఇంచుల కడకి ఉండేటట్టు డాట్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కింద నుంచి ఒక పాదం ఉండేటట్టు సింగిల్ పాదం ఉండేటట్టు కొంచెం సన్నగా క్రాస్కి వచ్చేటట్టు కుట్టుకోవాలి షోల్డర్ మధ్యలోకి వేసేసుకొని ఇక్కడ ఇంచులు ఉండేటట్టు ఇట్లా వేసేసుకోండి కొంచెం పెద్ద పిల్లలకి పెద్ద కొంచెం పొడుగు పొడుగు తీసుకోవాలి చిన్న పిల్లలకైతే ఐదించులకై సరిపోతుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండు ఇలా మొత్తం డాట్స్ చేసేసుకోవాలి రెండు ఎదర దానికి ముందు వైపుకి రెండింటికి డాట్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి రెండు భాగాలని జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ముజాలు రెండు కూడా జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ మళ్ళీ ఇలా మర్చేసుకుని కుట్టుకోవాలి ఎందుకంటే లోపల బాడీలంగా చిన్నపిల్లలకన్నా కదా కొంచెం ఇబ్బంది లేకుండా ఇలా మడత పెట్టేసి కుట్టేస్తే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది ఇలా భుజాలు కాడ కుట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే రెండింటిని జాయిన్ చేసి కుట్టుకున్న తర్వాత పైన కూడా ఒక మడత అయితే వేసాను అనమాట ఈ విధంగా మడత పెట్టేసి కుట్టేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా సంఖ్యకి కూడా ఇలా గోడు పెట్టేసుకుని మరిచేసుకుని కుట్టేసుకోవాలి పిల్లలకి కాబట్టి ఇలా మనం నీట్గా ఇలా డబ్బులు మరత పెట్టేసి గోడన్న తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఇలా పీసులు రావడం ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటుంది కావాలంటే మీరు మంచి కాటన్ తీసేసుకుని లోపల కాటన్ కూడా వేసుకోవచ్చు బాడీ లంగాలకి ఇలా కుట్టేసుకున్న తర్వాత చెప్పాను కదా వేస్ట్ వేస్ట్గా వాడి చేయకోకుండా గగ్ర కటింగ్ అయిన తర్వాత తీసుకున్న అని అందుకని కటింగ్ కూడా పడింది ఈ కటింగ్ ఏమైందంటే ఇవి తీసేసుకుని రెండింటిని జాయిన్ చేశాను అనమాట ఇలా జాయిన్ చేసిన వాటిని ఇలా అయితే కలిపి కుట్టేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత ఇలా రెండింటిని కలిపి అనమాట ఇలా జాయింట్లు చేసేసుకున్న తర్వాత లైనింగ్ని కలిపేసి కుర్చీ పెట్టేసుకోవాలి సారీ అండి ఇక్కడ ఏంటంటే నేను కుర్చీ పెట్టేటప్పుడు ఏంటంటే ఆ వీడియో రికార్డింగ్ అవ్వలేదు నాకు కాల్ రావడం వల్ల ఇలా అది చూసుకోలేదు నేను కాల్ వచ్చింది ఇంకా అది ఏమైందంటే అలా కాల్ వచ్చి ఆగిపోయింది ఇంకా నేను ఇలా కుర్చీ పెట్టేటప్పుడు ఆ వీడియో రికార్డింగ్ అవ్వలేదు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను వివరంగా అయితే పాత వీడియోలో కూడా వివరంగా చెప్పాను ఈ వీడియోలో కూడా వివరంగా చెప్దాం చూపించలేకపోయాను ఆ వీడియో పాత వీడియోలో కూడా కొంచెం చూడండి మీకు కుర్చీ ఎలా పెట్టాను కాజా పట్టి కుసిపట్టి అన్నీ ఈ వివరంగా పాత వీడియోలో అయితే ఉంటుంది ప్రతి ప్రతి దానికి ప్రతి వీడియోలో నేను వివరంగా అయితే చెప్పాను ఆ వీడియోలో కూడా ఒకసారి ట్రై చేయండి అర్థం కాకపోతే మీకు ఈ విధంగా మొత్తం మొత్తం జాయిన్ చేసేసుకున్నాను అనమాట ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత కుర్చీ పెట్టిన దానికి మనం బాడీ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా రెండింటిని కలిపేసి ఒకసారి డబ్బుల కుట్టేసితే వేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే జాయిన్ చేసేసి జాయిన్ చేసేసిన తర్వాత పక్క సైడ్న కుట్లు కూడా జాయిన్ చేసేస్తున్నాయి అనమాట ఇలా జాయిన్ చేసేసుకుని కింద దాకా వచ్చేసేయాలి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ విధంగా ఉంది